ఈ కొరియోగ్రఫీకి నాకు సంబంధం లేదు. మీ కంటెంట్ కూడా సంబంధం లేదు. ఓయమ్మ ఏం చేస్తున్నారా? అంటే నువ్వు బిగ్ బౌన్సర్ కదా అయ్యా, సింబల్ కి చేర్చి చూపిస్తున్నా అన్నమాట. నువ్వు నా గాడు కూడా. ఏయ్ ఆ ప్యాంట్ లూస్ అయిపోయింది అయ్యా. సరే టిఫిన్ ఏముందిరా? 300 ఉందయ్యా. నీ పంచ అర్థం కాలేదు సరిగ్గా చెప్పు. అంటే బేసిక్ గా మన దగ్గర దోశలు 3 ఉన్నాయయ్యా, అందుకే 300 అయ్యా. తెలుగు పంచులు సంగనే ఇచ్చావు, ఇప్పుడు హిందీకి వెళ్ళిపోయావా? సర్లేగాని ఒక ఆమ్లెట్ ఉందేమో చూడు. గుడ్లు లేవయ్యా. అంటే సిగ్గు ఎగ్గు లేదంటారు కదా పెద్దోళ్ళు, దాంట్లో ఎగ్గు లేదయ్యా. నిన్ను అడగటం చూసావా? నాకు లేదు ఎగ్గు. నేను ఈ ఊరు నుంచి వెళ్ళి బాగా సంపాదించి ఈ ఊరికి ఏదైనా చేయకపోతే లావ్ అయిపోతానేమో అని ఇక్కడ ఏదైనా చేద్దాం అని వచ్చా. అన్యాయం చేశాడు అయ్యా ఊరికి. నీకు చేయమంటావా? వద్దయ్యా, నాకు దేవుడు చేశాడయ్యా. దీనికి ప్రాసెస్ ఉంటదయ్యా. ఈ ఊళ్ళో సర్పంచ్ ఒక ఆయన ఉంటాడు, ఆయన పిలిచి ఆయనతో మాట్లాడితే మనకి పని ఈజీగా అవుద్ది. సరే పిలు. సర్పంచ్ గారు, సూరీడల్లే వచ్చాడు మన అందరి కటమరాయుడు. పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కటమరాయుడు. నేను కాట్రాజుడు, ఓన్లీ రాజు. మరి కాటేది? కాట ఇయ్యాలి కదరా. అవును, మన ఊర్లో సీసీ కెమెరాలు కట్టాం కదా, దొంగలు దొరికారా? మీరు దొరికారండి. దొరికారా? ఆ కుంపకి ఇప్పు కుంపకి దొరికితే మరి దొరికారా? మీరెవరు? నేను ఫారెన్ నుంచి వచ్చా. ఫారెన్ అంటే తెలుసు కదా? తెలుసు అండి, మేము ఫారెన్ వీడియోలో అవి చూస్తుంటాం. ఏ చేయరా, ఏ చేయరా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు. నన్నా ఏంటి? పంజగుట్టలో పద్మతో చూసారా, లేకపోతే కోటిలో సరస్వతితో చూసారా? ఎక్కడ చూసారా చెప్పన్నారు, అకౌంట్ లన్నీ చెప్పమన్నా. హలో, మా సార్ చాలా గొప్పవాడు, ఆయన దగ్గర డబ్బుతో చాలా చేశాడు. మేము డబ్బులు లేకుండానే చాలా చేసాం. ఎడుగు చెప్తావు ఇవన్నీ? ఏమండి, రాక రాక మా ఊరు వచ్చారు, అది కూడా సంక్రాంతి పండుగకు వచ్చారు. పందేలు వేస్తారు ఏంటి? ఇక్కడ పందేలు వేసి సంక్రాంతి పోయి ఫారెన్ వెళ్ళి అక్కడ సంపాదించుకుని మళ్ళీ వచ్చా. ఈ పందేలు కోల ఎంత గానీ ఓకే, ఆ సంపాదించిన డబ్బులతో ఈ ఊరు ప్రజలకు ఏదో ఒకటి చేయాలని. మీకు నోటి దోల అనుకున్న చేతి దోల కూడా ఉందన్నమాట. అదే ఈ మధ్యన వచ్చింది. ఈయనెవరు? పెద్దరాయుడు. పెద్దరాయుడా? చదువుకోలేదేమో. ఈయనెవరు? ఆపితే బెటర్ ఏమో. సరే అండి, మా ఊరు వాళ్ళు వస్తున్నారు, మీరు చూసి సెలెక్ట్ చేసి ఎవరినెవరిని దత్తత తీసుకోవాలనుకున్నారో తీసుకోండి. ఓకే, రండిరా. అది నేను ఇంకా కొంచెం అందంగా అవ్వాలి. ఏదైనా చిట్కా చెప్పు, చిట్కా చెప్పు. ముందు నువ్వు ఆ గుట్కా తింటాం మానేస్తే ఆటోమేటిక్. ఇంతకీ ఎక్కడ ఉంటావు నువ్వు? ఉప్పల్లో ఉంటావు. వస్తారా? నువ్వు తుప్పల్లో ఉన్నా, నేను రాను. రాయుడు గారు, నేను పంట పొలాలకి పురుగులు పోవట్లేదు సార్. మంచి యూరియా కొట్టచ్చు కదా. మంచూరి నూడిల్స్ కూడా కొడతాను, అయినా పోవట్లేదు సార్. ఏమైంది అన్నా? నిన్న వర్షాలు పడ్డాయి కదా, మా అన్నయ్య కొట్టుకుపోయాడు. ఎలా? ఇటువైపు కిల్లి కొట్టుంటే కొట్టుకుపోయాడు, ఇంకా రాలేదు. మీరేం ప్రెసిడెంట్ అండి? ఏమైందిరా? ఆ పక్కన రోడ్లు లేవు, ఆ పక్కన కరెంట్ లేదు. ఒరే బొకడా, ఆ పక్కన అసలు ఊరే లేదు, మన ఊరు ఏడుంది? అసలు నువ్వు ప్రెసిడెంట్ వేనా? ఏమైందిరా? ఊర్లో జనాలు తాగడానికి నీళ్ళు లేక అలమటిస్తున్నారు. అయితే వాటర్ ట్యాంక్ కట్టించొచ్చుగా. మొన్న కట్టడానికి వచ్చారు, కట్టలేదే. కట్టేటప్పుడు దాహం వేస్తే నీళ్లు లేక మళ్ళీ వెళ్ళిపోయారు. హలో హలో సర్పంచ్ గారు, ఆ చుట్ట నాది. ఈ చుట్ట మీదే? ఎందుకు వచ్చారు ఎపిసోడ్? కావు మరి. ఈ గెటప్ కూడా నాదే. ఓ, ఇది ఒకప్పుడు మీరేసారా? అవును. కొంప తీసి ఆ చుట్టే నాకు ఇచ్చారా? అరే నాన్న, అదే నువ్వు ఒకటేస్తే పంచో, అదే నేను మొదలెడితే దీపావళి. ఇదే పండగ? సంక్రాంతి. అయితే నేను మళ్ళీ దీపావళి దాకా పిలవరు. అది ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను? ఇప్పుడే 4 ఇళ్లలో పాచి పని చేసి వచ్చాను. నా గ్లామర్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. ఎందుకంటా? మరి ఎప్పుడు పడితే అప్పుడు గోవాలో తిరిగితే తగ్గదా గ్లామర్?
హలో హలో, ఇక్కడ నుంచి నా యాటిట్యూడ్ ఫుల్ గా మారిపోతుంది తెలుసా? ఇక్కడ నుంచి నేను పుంజుకుంటాను. నేను నంజుకుంటాను, పక్కరా. ఇదిగో, నేను అందరి అమ్మాయిలా కాదు, నా దారి రహదారి, డోంట్ కమ్ మై వే. నా దారి తుక్కుగోడ నుంచి పంజా కొట్టకెళ్లే దారి. యు బెటర్ యు కమ్ టు మై వే. నీకేంటి రెండు సుడులు ఉన్నాయి? అంటే ఇద్దరు పిల్లలా? ఆడికి ఇద్దరు పిల్లలా? ఎస్ ఎస్. నీకెందుకు అంత ఆనందం? వాడికి ఇద్దరు పిల్లలంటే నేనే కదా ఆనందపడాలి. అది నన్ను ఎవడో పిలిచాడు, ఆడుకుంది. నిన్ను పిలిచిన మేనేజర్ ఎవడో చెప్పు, వాడికి ఉందని చెప్పు. కాదు, మీరు ప్రెసిడెంట్ అయితే అయ్యారు, కానీ వర్షాలు పడడానికి ఏమైనా యాగాలు చెప్పించొచ్చు కదా. ఆగం ఆగం చేయడం తప్ప యాగాలు చేయడం. అది అప్పటి నుంచి నన్ను ఒకడు మింగేసేలా చూస్తున్నాడు. వాడు ఎవడంటావు? గల్ల చొక్క వేసుకుని ఉన్నాడా? ప్యాంట్ బాగా మార్చిపోయి ఉందా? కరెక్ట్. జుట్టు కొంచెం తక్కువ ఉందా? ఎగ్జాక్ట్లీ. వాడు ఇంకో గల్ల చొక్కా ఉందా? ఇంకోటి కూడా ఉంది. కింద జీన్స్ ప్యాంట్ ఉందా? కరెక్ట్. అతనికి కూడా కొంచెం జుట్టు తక్కువ ఉందా? ఎగ్జాక్ట్లీ. అది అప్పుడు జుట్టు చాలా బాగుండేది, ఇప్పుడు తగ్గిపోయింది. గడ్డం కూడా ఒత్తుగా ఉండేది, అది పోయింది. పొట్ట కూడా బాగుండేది, ఇప్పుడు ఇంకా బాగుంది అనుకో. నేను నిన్ను అబ్జర్వ్ చేస్తున్నా కదా, దీన్ని బట్టి నువ్వేం గమనించావు? నేను అందరినీ గోకుతుంటే నువ్వు నన్ను గోకుతున్నావు అనిపిస్తుంది. ఏమా, ఏమైంది? డల్ గా ఉన్నావు. ఇక్కడ మేనేజర్ ఎవరండి? ఏమైంది? నా రూమ్ లో ఏసీ పనిచేయడం లేదు, లైట్ పనిచేయడం లేదు, ఫ్యాన్ పనిచేయడం లేదు, అసలు విసుగ్గా ఉంది ఇక్కడ. ఏం ఆలోచిస్తున్నారు? అసలు నీకు రూమ్ ఎవడు ఇచ్చాడా అని ఆలోచిస్తున్నా. రెడ్డి గారు, రోడ్డు మీద వెళ్తుంటే అందరూ ఏ కాలేజీ ఏ కాలేజీ అడుగుతున్నారు సార్, చెప్పలేక చచ్చిపోతున్నా. ఈ జోక్ నువ్వు రాసుకున్నావా? రైటర్ రాశాడా? రైటరే రాశాడు. రైడ్ మరి వాడికి చెప్పలేదా ఇది జోక్ అని? అన్నా, పండగ కదా, ఊర్లో గంగిరెద్దు లేదేంది? గంగిరెద్దులు లేకపోవడం ఏంట్రా ఇంత డెకరేషన్ చేసుకుని వచ్చేది? గంగిరెద్దులు మేం కాదు, హెడ్డు గంగిరెద్దులు. గంగిరెద్దులు రాయరు గారు, పండగ కదా సంక్రాంతి పండగ, మాకు డబ్బులు డ్రా చేయటం రావటం లేదండి. మీ పేరేంటి? నా పేరు లన్నన్ రాయరు. ఆ డ్రాయర్ లో డ్రా చేయ, ఏదన్నా వస్తాయో. ఎంతసేపు నాకు ఒక పని కాదురా, పండుగ పూట కనిపిద్దామని వస్తే పన్ను చేస్తావేంట్రా? పోతాను, బాధపడుతున్నామని రాసారే. మన ఊరు దత్తం తీసుకోవడానికి ఫారెన్ నుంచి ఒక ఆయన వచ్చాడు. నన్ను కూడా దత్త తీసుకోమనండి అయ్యా. వాడిని ఒక్కడిని తీసుకుంటే ఊరు మొత్తాన్ని తీసుకున్నట్టే. వాళ్ళకుంది అంత ఊరుంది మనోడు వెనక. సరే, సంక్రాంతిని మీ ఊరు వచ్చాను, ఇక్కడ ఫెస్టివల్ పండుగలు కార్యక్రమాలు. అయ్యో, లేకపోవడం ఏంటండి, అలాంటి సెలబ్రేషన్స్ చేయడానికి మన దగ్గర శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఒక కంపెనీ ఉంది, వాళ్ళు వస్తారు. ఓకే, ఇక సెలబ్రేషన్స్ మామూలుగా జరగొట్టరు, వస్తారు చూడండి. మరి ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో సంక్రాంతి స్పెషల్ సెలబ్రేషన్ మరి స్టార్ట్ చేసేద్దామా? ఎస్, మనల్ని ఎవరు పిలిచారు ఇంతకి?
ఏంటి సంక్రాంతి రోజు కూడా మాకు హాలిడే లేదా? ఎలాగో హాలిడే కదా, ఈ ఒక్క సెగ్మెంట్ అయిపోయాక తర్వాత చేసేదే ఉంది. చెప్పండి ఎందుకు పిలిచారు? ఏం లేదండి, ఆయన ఫారెన్ నుంచి వచ్చాడు, మా ఊరికి ఏదో మంచి చేద్దాం అనుకుంటున్నాడు. ఓకే, కానీ సంక్రాంతి పండుగ సందర్భంగా ఏదైనా సెలబ్రేషన్స్ కావాలని అడిగాడు. అలాంటి సెలబ్రేషన్స్ మీరే కదా సరే, అందుకే మిమ్మల్ని పిలిచాం. మరి వాటిని ఎంత గ్రాండ్ గా చేస్తే ఆయన అంత ఆనంద పడతాడు, మా ఊరికి అంత మంచి చేస్తాడు. అసలు మీరు ఎవరు ఈ ఊరికి? ప్రెసిడెంట్ ఇక్కడ. ప్రెసిడెంట్ అయ్యి ఊరికి ఏ మంచి పని చేయలేదు, అందుకే పాప ఈయన వచ్చారు ఫారిన్ నుంచి. నేను చెయ్యాల్సింది చేశాను. మీరు చెయ్యాల్సింది గురించి అడగలేదు, ఊరికేం చేశారని అడుగుతున్నా. ఊర్లోనే చాలా చేశాం. చేసి చేసే కదా ఇంత పెద్ద ఊరయ్యింది. బేసిక్ గా మీరు సంక్రాంతి ఎలా జరుపుకుంటారు అది చెప్పు. పొద్దునే లేస్తా, లేగానే ముగ్గేస్తా, ముగ్గు మీద గొబ్బెమ్మ వేస్తా. గొబ్బెమ్మ వేస్తా కదమ్మా, పెడతా దాని మీద మళ్ళీ పూలు వేస్తా, అది చట్నీ చేస్తా. చట్నీ ఏది, గొబ్బెమ్మతో చట్నీ చేస్తావా? అన్ని కట్ చేసి వేస్తారు కదా, అవన్నీ ఉగాది వేస్తారమ్మా. ఓకే 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 ఓకే, అన్ని కట్ చేసి వేస్తావా? దగ్గరలో ఇల్లు లేడు ఎట్నో. మీరు ఎలా చేస్తారండి పాయసం? చాలా సింపుల్. ఏ పాయసం కావాలి మీకు? మాకు గుమ్మడికాయ పాయసం కావాలి. గుమ్మడికాయలో పాయసం మీ అమ్మే పెట్టాలి, మేము అది పెట్టము. నాకు ఎందుకో మీ ఇద్దరికి ఆయాసం తప్ప పాయసం రాదని నాకు అర్థమైంది. మీరు వెళ్ళి కూర్చోండమ్మా. డ్రామా కంపెనీ వచ్చేసింది, సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం. సెలబ్రేషన్ స్టార్ట్ చేసే ముందు మా ఊరికి కొంతమంది అతిథులు వచ్చారు. ఓకే, వాళ్ళు కూడా వచ్చాక స్టార్ట్ చేద్దాం. డన్, సో లెట్స్ వెల్కమ్ సింధూర మూవీ టీ. కలలా కలిసే కలలే మురిసే నిదురి పోన విరిగా సాగే నా జీవితం. ఓహో అని అనిపించావే అద్భుతం. Welcome to the entire team of Sindhuram. మరి సినిమా గురించి ఇంకొన్ని విషయాలు కనుక్కుందాము. ప్రశ్న బాలాజీ గారు, యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ సింధూరం టీమ్. దిస్ మూవీ ఇస్ కంప్లీట్లీ ఇంటెన్స్ ఫిల్మ్. ఇంటెన్స్ ఫిల్మ్ ఎందుకు చెప్తున్నానంటే, ది రియల్ లైఫ్ లో నిజంగా జరిగిన జనాలకి జరిగినవి అవి మొత్తం వచ్చేసి రియలిస్టిక్ గా పిక్చరైజ్ చేశారు. జనాలకి దొరలందరూ వచ్చేసి మోసాలు చేస్తుంటే అడవిలో కూర్చొని కాపాడటం అనేది ఒక క్యారెక్టర్ ఉంటుంది అక్కడ, దాని మీద మేము డ్రైవ్ చేసాము. అండ్ డైరెక్టర్ హస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. ఇంకొన్ని విషయాలు షేర్ చేసుకున్న ముందు ఇంద్రజా గారు, సింధూరం టీమ్ ఇస్ రైట్ హియర్ అండ్ యాజ్ ఎన్ యాక్టర్ రియలిస్టిక్ గా తీసిన సినిమా లో యాక్ట్ చేసిన యాక్టర్స్ కష్టాలు మీరే బాగా చెప్పగలుగుతారు. ఐ ట్రూలీ అప్రిషియేట్ యూ ఫర్ వన్ థింగ్ అండి, సినిమా అన్న మీడియం నాట్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ బిగ్ ప్లాట్ఫామ్ టు కన్వే అవర్ మెసేజెస్. తప్పకుండా ప్రేక్షకులు కూడా మిమ్మల్ని ఆదరిస్తారు, ఆదరించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. 26 జనవరి కి రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రమోషన్స్ టెన్షన్స్ పక్కన పెట్టి మాతో పాటు సంక్రాంతి సెలబ్రేషన్స్ లో జాయిన్ అవి సెలబ్రేట్ చేసుకోండి. మరి ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ ఫెస్టివల్ స్పెషల్ ఎపిసోడ్ లో మీకోసం స్పెషల్ సెగ్మెంట్. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెళ్ళెలమ్మా, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడిచమ్మా. అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు, ఆహా ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెళ్ళెలమ్మా. ఎన్ని గాలాలు వేశా మనసు అడిగే మరుల సుడికే, మంచం ఒకరితో అలిగినా మౌనం వలపులే చదివినా ప్రాయం
సొగసునే వెతికినా సాయం వయసునే అడిగినా ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా ఎన్నో ముద్దులిస్తారు గాని లేడి లేడి చెమ్మ రాజా రాజా పొలంలో రాజా పొలంలో కలుపు తీసావా? ఇక్కడ కలుపు తీయడానికి వచ్చావా? ఇక్కడ ఏం జరిగిందో ఎవరైనా చూసారా? నేను చూశాను. ఇలారా నేను చూడాలి కదా, నేను చూడాలి కదా. నువ్వు రాఘవ టీమ్ లో చేసావా? చేశాను. నీ సాక్ష్యం చల్లదు, నీ సాక్ష్యం చల్లదు. ఇంకెవరు చూశారు? నేను చూశానండి. నువ్వు రాఘవ గారితో ఫుడ్ వీడియో చేసావా? చేశా, చేశా. నీ సాక్ష్యం కూడా చల్లదు. ఇంకెవరైనా చూసారా? చూశాను తాతయ్య. నేను చూశాను తాతయ్య అనకూడదు, తాతయ్యనే చూశానని చూశానని. అమ్మాయిని బలవంతంగా మంచం మీదకి తీసుకెళ్లి ఏమైనా చేశాడా? చేయడానికి రాలేదు తాత. తెలుసు, తాతయ్య చాలా దారుణంగా చేశాడు. ఆ అమ్మాయి కాలు పట్టుకొని అమ్మాయి నడుం మీద. ఏమయ్యా నీతి లేని రాఘవా, మన శ్రీదేవిలో ఉంటూ మన ప్రొడక్షన్ ఫుడ్ తింటూ ఇంకేదో తినాలని ఆశపడుతున్నావే? గట్టిగా నడుము చూస్తే బొడ్డు చూస్తే బీపీ, గట్టిగా దగ్గరకు వస్తే గుండెపోటు వస్తుంది. మనకెందుకు రాఘవా ఇవన్నీ? ఇంతకు ముందు నువ్వు ఎవరో ఒక అమ్మాయితో డాన్స్ చేసావు కదా, తప్పు అనిపించలేదా మళ్ళీ ఇంకొక అమ్మాయిని మార్చడం? తప్పే ఉంది సార్, మామూలు ఇక్కడ నీకు తప్పు కాకపోతే. అమ్మాయిని మార్చడం గురించి మీరు అడుగుతున్నారా సార్? ఇక్కడ పాపారాయుడు మాట్లాడుతుంటే మధ్యలో భానుప్రియ ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. ఇలా ఎపిసోడ్ ఒక అమ్మాయిని మార్చడం మానే, ఇక నుంచి ఈ అమ్మాయితో అయినా సక్రమంగా ఉండు, ఓకేనా? కానీ నువ్వు ఈ అమ్మాయితో డాన్స్ చేస్తున్నప్పుడు ఒక అతను చాలా జలసి ఫీల్ అయ్యాడు. ఏడు కాదు వాడు, భాస్కర్ ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెళ్ళేదమ్మా ఎన్నో రా నీతి లేని కుక్క. దున్నపోతు చేలో పడ్డట్టు ఏంట్రా డాన్సు? ఊరిలో అందరికి సమన్యాయం పాటిస్తానన్నారు. సమన్యాయం అంటే ఇది కాదు, మీరెళ్ళి కూర్చోండి. అంకుల్ అంకుల్ అంటే పెంకులు ఎగురుతాయి. మరి వీళ్ళ పర్ఫార్మెన్స్ మా జడ్జికి ఎలా అనిపించింది? రొమాంటిక్ లో మునిగి తేలి సార్, మీరు మారిపోయారు సార్. రజ గారు మంచోడు 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 అనేసరికి మంచం మీద పడ్డోడ. ఎనీవేస్ రాఘవ గారు వేరే లెవెల్కి వెళ్ళిపోయారు మీరు, అంతే. ఇంకా ఈ పేరు శాశ్వతం అయిపోయింది మీకు, రొమాంటిక్ రాఘవ అంతే. మీరు రాకెట్ రాఘవ కాదు ఇంకా. సార్ రాఘవ గారు ఏంటి, మీరు భాస్కర్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా? ఆయనకి 4 మీకు ఇప్పుడు 3. సాది గారు మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? రాఘవ గారు రొమాన్స్ లో పూర్ అనుకున్నాం కానీ మరీ మీర్జాపూర్ అని ఇప్పుడే తెలిసింది, మరీ మీర్జాపూర్ అని ఇప్పుడే తెలిసింది. రాఘవ గారు ఇలా ఎదుగుతూ వెళ్ళాలని ఇంకా ఎంగేం వాళ్ళతో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వావ్, వాట్ ఎ కోరిక. మరి రాజా రవీంద్రన్ గారు మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఎక్స్పీరియన్స్ విత్ ఎక్స్ప్రెషన్. మరి ఇంతగా హాట్ గా కొరియోగ్రాఫ్ చేసిన మీ కొరియోగ్రాఫర్ ఎక్కడ మాస్టర్? ఎన్నో రాత్రులు వస్తాయి గాని. థాంక్యూ మాస్టర్.
మన ఈవాల్డి శ్రీదేవి డ్రామా కంపెనీ సంక్రాంతి స్పెషల్ సెలబ్రేషన్స్ లో ఇప్పుడు ఒక గేమ్ జరగబోతుంది. ఆ గేమ్ వచ్చి మేడ్ ఫర్ ఈచ్ అదర్. బోత్ సైడ్స్ మీ రెండు వీల్స్ చూస్తున్నారు. ఆ వీల్స్ మీద కొన్ని పేర్లు రాస్తున్నాయి. ఇటువైపు ఉన్న వీల్ టర్న్ చేస్తాము, ఇటువైపు ఉన్న వీల్ టర్న్ చేస్తాము. ఏ టూ నేమ్స్ వస్తాయో వాళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నమాట. మరి వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ బోల్ లోపల ఉన్న పేపర్స్ లో కొన్ని టాస్క్ కొన్ని గేమ్స్ రాస్తున్నాయి. అది నేను తీసి చదువుతాను. ఎవరికి ఏది వస్తుందో వాళ్ళు ఆ టాస్క్ కానీ ఆ గేమ్ ని కానీ ఆడాలి. కానీ ఈ గేమ్ స్టార్ట్ చేసే ముందు మన ప్రెసిడెంట్ గారు ఇక్కడ రావాలి కదా. ఈ ఊరు గురించి, ఈ ఊరు వాళ్ళ గురించి మీకు ఇక్కడ ఎక్కువ తెలుసు కాబట్టి మీరు పక్కనే ఉండాలి. ప్రెసిడెంట్ గారు, మరి తిప్పుదామా? చెప్పండి. రెడ్డి. ఇదే ఇదే తగ్గించుకుంటే సర్లే. నాకు మీరు కూడా అవసరం. నేను తిప్పుతా, నేను రెండు తిప్పుతా. ఏటా నవీనా గారు, తాగుబోతు రమేష్, తాగుబోతు రమేష్, తాగుబోతు రమేష్ గారు, నవీనా గారు రండి. ఈ ఇండస్ట్రీలో వీళ్ళిద్దరి కంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరో లేరు, ఎవరో లేరు. దేవుడా. ఓకే, సో ఇప్పుడు ఇందులో నుంచి ఒక తీసి చదువుతాను. దాంట్లో ఉన్న టాస్క్ గానీ గేమ్ గానీ మీరు చేయాలి. ఓహో, ఇక్కడ రాసింది కూడా ఆడే చెప్పాలా, ఆడే చెప్పాలా. వెరైటీ లవ్ ప్రపోజల్. సో వెరైటీగా హైలీ టాలెంటెడ్ తాగుబోతు రమేష్ గారు నవీనా గారికి, కానీ నవీనా గారు తాగుబోతు రమేష్ గారి గానీ ఒక వెరైటీగా ప్రపోజ్ చేయబోతున్నారు. వాళ్ళిద్దరు ప్రపోజ్ చేసుకుంటేనే వెరైటీ, మళ్ళీ అందులో వెరైటీ లవ్ ప్రపోజల్. సో ఆ వెరైటీ ఎలా చేస్తారని మీరు డిసైడ్ చేసుకోండి. మాకు మాత్రం కావాల్సింది ప్రపోజల్ అన్నా. నార్మల్ గా ఎవరైనా ప్రపోజ్ చేస్తారు, మీరు డ్రింకింగ్ లో ఉంటే వచ్చే ప్రపోజల్ నెక్స్ట్ లెవెల్ ఉంటది. మాకు అది కావాలి. హాయ్ అండి. హలో, నా పేరు నవీనా. ఐ యామ్ అందరి తెలుసు ఇక్కడ, అందరి తెలుసు ఇక్కడ. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. నేను క్వార్టర్ ఇస్తా. ఏయ్, నేను హాఫ్ ఇస్తా. నేను హాఫ్ ఇస్తా. నేను ఫుల్. మరి నేను ఫుల్ ఇస్తే డబుల్ ఫుల్. ఏయ్, ఐ లవ్ యు. నేను మా ఆయన అడిగి చెప్తా, మా ఆయన అడిగి చెప్తా. తాగింది, దిగిపోయింది. మాకు దిగిపోయింది, మాకు దిగిపోయింది. సూపర్. ప్రసన్న, హరిత, రీతు, రీతు, ప్రసన్న, రీతు రండి. మీ ఇద్దరికి వచ్చిన టాస్క్ ఏంటంటే మీరిద్దరు ఒక అబ్బాయిని నేను ఎక్కువ ప్రేమిస్తానంటే నేను ఎక్కువ ప్రేమిస్తానని మీ ఇద్దరు కొట్టుకోవాలి ఆ అబ్బాయి గురించి. జిత్తు, 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 చూసావా నేను ఎంత అందంగా ఉన్నాను? వాళ్ళిద్దరు చూడు ఎలా ఉన్నారు. అస్సలు బాగాలేదు. నీ పక్కన అస్సలు సెట్ గారు అమ్మాయి ఏమన్నా బాగుందా? నేను చూడు ఎంత బాగున్నాను. వాళ్ళిద్దరు ఏమన్నా బాగున్నారా? చెప్పు జిత్తు, ఏదో ఒకటి చెప్పు. జిత్తు, కమ్ హియర్. జిత్తు రా. ఓకే, మీరిద్దరే తీసుకోండి ప్లీజ్, మీరిద్దరే తీసుకోండి ప్లీజ్. ఏ, నాకు కూడా వద్దబ్బా, నువ్వే తీసుకో. నాకు కూడా వద్దు, పర్లేదు తీసుకో. మాకు కూడా వద్దబ్బా, మీరు వెళ్ళిపోండి ఎపిసోడ్ నుంచి, మీరు వెళ్ళిపోండి ఎపిసోడ్ నుంచి. అన్నా, ముగ్గురు వెళ్ళిపోయారు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటన్నా? సెగ్మెంట్ పెట్టవా పెట్టవా అన్నా? ఏం చేసేవారు నువ్వు? ఇక్కడ వాళ్ళే నాకు. పంచప్రసాద్, పంచప్రసాద్. సీరియల్ భవానీ గారు అండ్ హైపర్ ఆది. ఏంటి కోఆర్డినేషన్ ఏంటి, అర్థం కాలేదు. రండి. కావ్య టెన్షన్ పడకు, ఇది టాస్క్ వరకు మాత్రమే. కానీ ఏ టాస్క్ వస్తుందో భయం వేస్తుంది నాకు. అసలు నువ్వు మధ్యలో ఎందుకు వస్తారని భయం వేస్తుంది నాకు, మధ్యలో ఎందుకు వస్తారని భయం వేస్తుంది నాకు. ఆది గారు వెయిట్ చేయండి, టాస్క్ ఇస్తా.
సో హైపరాధి గారు మీరు భవానీ గారిని ఎత్తుకొని ఒక్క నిమిషం ఒక కాల్ మీద ఎత్తుకొని నుంచోవాలి. ఒకవేళ ఓడిపోతే మీరు గంట కావేరి ఎత్తుకోవాలి. సరే ఒక గంట ఓకే. హైదరాబాద్ బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ. రష్మి రష్మి ఇప్పుడు ఇది కాదు అసలు కామెడీ. ఏంటో తెలుసా, ఇందులో ఫెయిల్ అయితే కాఫీ అని భవానీ కాదురా బిర్యానీ ఇది. బిర్యానీ అయినా పర్లేదు, ఎత్తుకోలేకపోయావా? సిగ్గు ఉండాలి. నువ్వేదో మగాడు పడుకున్నాను, మగాడు పడుకున్నాను. చెప్పు సమాజానికి గర్వంగా ఎక్కుదాం. కరెక్ట్ ఒక్కరి కాదు ఇతరులని, ఒక్కరి కాదు ఇతరులని. నా వల్ల కాకపోతే వచ్చి నీ వల్ల కూడా కాదని చెప్తావా? ఒక్క నిమిషం ఆగరా రే, ఇప్పుడు నీకు ఇస్తా చూడరా. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. మీరు లేపలేకపోతున్నారు కాబట్టి, మీరు లేపలేకపోతున్నారు కాబట్టి మీరు అమ్మాయి బరువు లేపలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు కావ్య మీ బరువుని లేపుతుంది. తన ప్రేమ ఎంత కరెక్టో, ఎంత నిజాయితీ, ఎంత స్వచ్ఛమైన ప్రేమ అనేది ఇప్పుడు నిరూపించుకుంటుంది. పగిలిందంటే ఎంత గట్టి ప్రేమ మీది. రియలీ గుడ్ కపుల్ యార్, యు ఆర్ వెరీ మేడ్ ఇన్ హెవెన్, గాడ్ బ్లెస్ యు పీపుల్. అంతే. ప్రెసిడెంట్ గారు ఇంకా ఆడతారా? ఏంటి ఆడేది? ఓకే ఇక్కడ భాస్కర్ ఒక నిమిషం అదిగో నేనే చెప్తా. శైలజ శైలజ మరి టాస్క్ ఏంటో చూద్దాం. భాస్కర్ శైలజ గారిని ఎత్తుకొని రెండు కాళ్ళ మీద నిలబడకూడదు, నిలబడకూడదు. భాస్కర్ నీ ఫ్యాంటసీ ఏంటో చెప్పులే, నేను ఎందుకు లేక ఇవన్నీ. ఒక స్కిట్ చేద్దాం, చిన్న స్కిట్. సరే అమ్మా, మీరు అత్తగారు, ఆయన మీ అల్లుడు, మీ అల్లుడు మీ కోడలతో కాకుండా ఇంకా ముగ్గురితో తిరుగుతున్నాడని మీకు తెలిసింది. మీరు ఎలా రియాక్ట్ అవుతారు అలా రియాక్ట్ అవ్వండి. ఇప్పుడు ఇంటికి వచ్చాడు ఓకేనా? ఏంటి ఏంటి ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎవరితో తిరుగుతున్నావో, ఎక్కడెక్కడ తిరుగుతున్నావో నాకు పూర్తిగా అర్థమైపోయింది నీ గురించి. ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్తారు, నా కూతురే చెప్పింది. చెప్పింది కదా. పండగ పూట ఇంటికి వచ్చి అమ్మాయి ముద్దు ముచ్చట చూద్దాం అనుకుంటే ముద్దు ముచ్చట చూడకుండా ముగ్గురు పిల్లలు కన్నదా? నువ్వు ముగ్గురు పిల్లల్ని కన్నావు, ముగ్గురిని పెట్టవు, ముగ్గురిని పెట్టవు. ఏ ఊర్లో పెట్టావు? 13 ఖాళీ లేదన్నావు, 14 ఖాళీ లేదన్నావు, 16 ఖాళీ లేదన్నావు. అవి ఈవెంట్లు కాదు, అవి ఆ ఈవెంట్లు, అవి ఆ ఈవెంట్లు. అసలు నీకు అంత సత్తా ఉందా? ముగ్గురిని మెయింటైన్ చేసే అంత సత్తా? సత్తా ఉంది కాబట్టి పెట్టా. నీకేంటి ప్రాబ్లం? నా కూతురికి పెట్టు, ఆ పెట్టేదేదో. నా కూతురికి పెట్టు, ఆ పెట్టేదేదో. నిన్ను పెళ్లి చేసుకుందేందుకు? నీ కూతురు విడాకులు ఇచ్చేసిన, పో ఇక్కడ నుంచి. ఇదో ఏంటి ఆడవాళ్ళు ఈ మధ్య ఏ కేసులు పెడతారు? అలా పెట్టాలంటే ఇప్పుడు 4 కేసులు పెట్టాలి మీద, 4 కేసులు పెట్టాలి మీద.
ఇప్పుడు ఇదిగో మీరు మాటల్లో ఉండగానే ఈయన రెండో అత్త రాబోతుంది. ఆవిడ అత్త అంటే చేయదు, ఆవిడ కోడలంటే చేస్తుంది, అది ప్రాబ్లం. ఆవిడ కోడలంటే చేస్తుంది, అది ప్రాబ్లం. ఏ సరే కనీసం ఆమెకి కూతురు క్యారెక్టర్ కైనా రండి, కూతురు క్యారెక్టర్ గా వచ్చి న్యాయం అడగండి. అత్తగా కాదు కూతురుగానే వస్తారు. శైలజ గారి కూతురు, ఆయనకి పెళ్ళ. అమ్మ ఒక్క నిమిషం ఆగు, ఈయన ముఖం చూస్తే అసలు ఇంకొకరు మెయింటైన్ చేసినట్టు కనిపిస్తుంది. అమ్మ అంతేననుకున్నావా? అంతేననుకున్నావా? నీ ఆశలు మా అమ్మ చెప్తే తెలిసింది అనుకుంటున్నావా? చేసింది ఇదిగో, ఈ రోజు నుంచి నీకు ఫుడ్ లేదు, బెడ్ లేదు, అర్థమైందా? ఇప్పుడు కానీ అర్థమైందా? నేను రెండు మూడు ఎందుకు పెట్టుకున్నాను, రెండు మూడు ఎందుకు పెట్టుకున్నాను? ఏంటో మా వాడు మాట వింటాడంటే అలా వెళ్ళిపోతున్నాడు. మాట ఇంకో పెళ్లి చెయ్యమ్మా, ఇదిగో ఇక్కడే ఉన్నాడు ఇంకొకడు. అక్కడ విడాకులు ఇచ్చి వీడితో పెళ్లి చేసేద్దాం మరి. అదో అల్లుడే వచ్చాడు. అక్కడ ఊరెళ్ళింది, నువ్వు వచ్చే, నువ్వు వచ్చే. ఓకే థ్యాంక్ యూ. లైఫ్ అంటే మినిమం ఇట్లా ఉండాలా. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు మ్యూజికల్ సెగ్మెంట్, లిసన్ అండ్ ఎంజాయ్. కూటాకు ఏతుల నాకు వడరాదే పిల్ల, ఈ ఉత్తా ఉత్తా మాటలు నాకు చెప్పరాదే మళ్ళా, గాచును గూచునుగు బట్టలు నాకు తొడగరాదే పిల్ల, కాబట్టే వాది చేతలు నా వల్ల గదే మళ్ళా. ఇది మున్నా లంగడే, అది కోసి కొందడే, ఉన్న మాట చెప్తున్నా నువ్వు అంటే ప్రాణమే. నాకు కారులున్నాయే, నాకు బంగ్లాలున్నాయే, అరే అంతకంటే మంచి దోసం ఉన్నదే. ఎసో 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 నా ఇది నా మరదల, నీ మీద ప్రేమ పొంగుతుంటే తూకే వరదల. ఎసో 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 నా ఇది నా మరదల, నేను ఎవసం చేసుకుంటూనే నన్ను చూడకు పొరదల. ఓ తెరి మెరి కథ రాసిండు దేవుడు కదా, ఆయనకేం తెలుసు రావా. ఎంత ప్రేమించాను, ఎంత పూజించాను, నాకు తప్ప ఎవరికి తెలుసే. రాసుంటే నారాతవ సీత, దాటవుగా నే గీసిన గీత, తెలుసుంటే నీ మనసు నగోస పడపోదే నీ మీదనే ఆశ. నమ్మవమ్మ ఏనాడు, నమ్మవమ్మ ఏనాడు, నాకు లేదే ఇంకో ఏ తోడు. ఎందుకమ్మ ఈనాడు, ఎందుకమ్మ ఈనాడు, సేదయ్యండని ప్రాణమైనోడు. నిందలే ఎందుకే మందితో రందికే, నేను నీకు కాదంటే చెప్పే.
గాయమే చేసిపోయినావే మంట ఓర్చుకొనిదే నాకంట నీరు ఆగదే మందులేని గాయమే చేసిపోయినావే మంట ఓర్చుకొనిదే నాకంట నీరు ఆగదే తప్పేలే తప్పేలే ఈ రోజుల్లో ప్రాణంగా ప్రేమించే తప్పంత నాదే ఒకవేళ కావ్యాని నేను సీరియస్ గా లవ్ చేశాను అనుకో తర్వాత నేను పాడాల్సిన పాట అదే బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా ఈ బాధే చాలమ్మా బ్రతికేస్తా ఈ జన్మ తప్పేలే తప్పేలే ఇది డైరెక్టర్ చేసిన తప్పే తప్పేలే రాము గారు సెకండ్ టైం వచ్చారు శ్రీదేవి డ్రామా కంపెనీకి ఎలా అనిపిస్తుంది సెకండ్ టైం కూడా నన్ను పిలవడం చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ టైం పిలిచి అమ్మగారు బ్లెస్సింగ్స్ ఇచ్చారు నిజంగా మీరు చెప్పింది జరిగింది మేడం నా లైఫ్ లో మీరు బాగుండాలి మీరు లైఫ్ లో మంచిగా ఉండాలని ఏ విధంగా అయితే మా అమ్మలా మీరు బ్లెస్సింగ్ ఇచ్చారో మా అమ్మ కూడా ఇక్కడే ఉంది అలాగే జరిగింది మేడం రీసెంట్ గా నాకు మ్యారేజ్ అయింది నేను ఎప్పటి నుంచి అయితే ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను అమ్మాయితో వివాహం జరిగింది చాలా హ్యాపీ మేడం మిస్టర్ వచ్చారు మరి మిస్సెస్ ఇక్కడ మయూరి విప్లవాత్మకమైన మార్పు వచ్చిన కారణం ఆమెనా ఒక విధంగా ఈమెనే మేడం అంటే పాట లోపల ఉంది కాకపోతే పాటలు చేస్తున్నప్పుడు నేను పడుతున్న కొంచెం పెయిన్స్ నా ఓన్ ఉన్నాయి మేడం ఈ రోజుతో నాకు ఆనందం తీరిపోయింది థ్యాంక్ యూ మయూరి థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నా లైఫ్ లోకి వచ్చినందుకు స్వీట్ అసలు ఏం జరిగింది దీని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి ఇప్పుడైతే శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చి అల్లాహ్ ఇల్లా పాట మార్కెట్ లోకి వచ్చి వైరల్ అయిందో అక్కడ నుంచి ఇక వాళ్ళు రోజు మన పాట వాళ్ళ ఇంట్లో వేసుకోవడం వాళ్ళందరికి చూపించడం నిజంగా చెప్తున్నా ఆ ప్రోగ్రామ్ తో నా మ్యారేజ్ సెట్ అయింది ఒక లవ్ స్టోరీని శ్రీదేవి డ్రామా కంపెనీ వల్ల సక్సెస్ చేశాం నేను కారణమవ్వను ఏ జన్మకు సో మయూరి గారు వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మరి మీ లవ్ స్టోరీ గురించి శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి యాక్చువల్గా చెప్పాలంటే మాది లవ్ మ్యారేజ్ కొంతకాలం నుండి లవ్ ట్రాక్ నడుస్తుంది బట్ మా పేరెంట్స్ ఒప్పుకోలేదు ఎందుకంటే ఇట్లా టీవీలలో వస్తురు అట్లా ఇట్లా అని కొంచెం ఇబ్బంది పడ్డరు ప్రస్తుతానికైతే ఒప్పుకుర్రు ఐఎమ్ ఫీల్ వెరీ హ్యాపీ మీ హస్బెండ్ అయితే ఇన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ పాడారు ఓకే ఆ పాటల్లో మీ ఫేవరెట్ పాట ఏంటి కన్నులే చూసిన కానీ మందాన్ని చూసి ప్రేమించలేదే మనసునే చూసిన నేనే మంజిల్లోనే పుంచి ప్రేమించే కన్నులే చూసిన నేనే
అందాన్ని చూసి ప్రేమించలేదే. దట్ వాస్ రియల్లీ రియల్లీ అడోరబుల్ అండ్ స్వీట్. వన్స్ అగైన్ కంగ్రాట్యులేషన్స్ ఫ్రమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. కమ్ ఆన్ గైస్, టెల్ దెం కంగ్రాట్యులేషన్స్. లాస్ట్ టైం వచ్చేటప్పుడు మీకు హార్ట్ ఫుల్ గా బ్లెస్సింగ్స్ ఇచ్చిన ఇంద్రజా గారు మ్యామ్, చాలా సంతోషంగా ఉంది రాము గారు. వెరీ వెరీ హ్యాపీ అండ్ విషింగ్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మయూరి, మీకు కూడా. థ్యాంక్ యూ మేడం. మీరు మూవీస్ లో పాడి సినిమాలో కూడా మీరు పెద్ద ప్లేబ్యాక్ సింగర్ గా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. మేడం అలానే మేము కూడా మా పెద్దల్ని ఒప్పించుకుంటాం. నాకు కూడా మీ బ్లెస్సింగ్స్ కావాలి మా. ఆ బ్లెస్సింగ్స్ ఇస్తాను, ముందు నన్ను ఒప్పించి తర్వాత పెద్దల్ని ఒప్పించదు. నువ్వు నన్ను వదిలేయమని తీసుకుంటున్నాయి. నాకు అవతారం అయినా ఓకే, కానీ అవతారం మాత్రం వద్దు నాకు. ఆది గారు, మనోడు ఎప్పుడు వచ్చినా ఆల్మోస్ట్ షోని మనోడు లాగేసుకుంటాడా ఆ ఒక్క సెగ్మెంట్ తో. పాటలు అంత బాగుంటాయి అనమాట. నాకు ఆ బాగుండాలమ్మ సాంగ్ చాలా ఇష్టం. ఆ పాట విన్నప్పుడల్లా మనోడు ఎవడో ఇక్కడ ఎవడో ఆ సాంగ్ పాడతావా ఒకసారి అంటే మైక్ ఇవ్వండమ్మా. కావ్య ఎవరు? కావ్య గురించా? ఏరా, నేనుండగానే ఇంకొక నీ గురించి పాట పాడుతున్నాడు. వీడెవడో నాకు ట్రాక్ వేస్తున్నాడు. ఏంట్రా ఇది? మందు లేని గాయమే చేసిపోయినావే. మాకు మందు వేసుకోవాలని ఉంది ఇప్పుడు. మంట ఓర్చుకోనిదే నా కంట నీరు ఆగదే. తప్పేలే కావ్య, తప్పేలే తప్పేలే. ఈ రోజుల్లో ప్రాణంగా ప్రేమించ తప్పంత నాదేలే. నాది తప్పు, నాదిరా తప్పు. కావ్య షిఫ్ట్ అయిపోరా, షిఫ్ట్ అయిపో. చేతిలో చెయ్యేసి చెప్పు బావా. బాగుండాలమ్మా, ఈ ఆనందం చాలమ్మా, బతికేస్తా ఈ జన్మ చాలమ్మా, చాలమ్మా. రాజరవీంద్రన్ గారు మీకు ఎలా అనిపించింది? తన వాయిస్ చాలా బాగుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. సినిమాలో కూడా ప్లేబ్యాక్ సింగర్ గా మంచి పేరు రావాలని కోరుతున్నాను. థాంక్యూ సార్, థాంక్యూ సో మచ్ సార్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాట్యులేషన్స్ అండ్ థాంక్యూ సో మచ్ రాము గారు అండ్ మయూరి గారు. థాంక్యూ, థాంక్యూ సో మచ్. థాంక్యూ. మరి ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ ఫెస్టివల్ స్పెషల్ ఎపిసోడ్ లో మీకోసం స్పెషల్ సెగ్మెంట్. సరసుడని అహం మనోరమ యగవడు పుంగురకు తెగని గనిగలాడితివే తగదిని చిందురకు యమతి గమకనే విధివే తీయని దిమ్మిరి తీర్చివే ఎగలనే గిలరా. Yeah.
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరు ఓకే ఇప్పుడు ఇప్పుడు ఏం జరిగిందో చెప్దాం ఒకసారి ఏం జరిగిందంటే ఇతను అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు సాంగ్ డాన్స్ చేశాడు ఈమెమో దంచవే మేనత్త కూతుర ఆ సాంగ్ డాన్స్ చేసింది ఈవిడ శ్రీ సూర్య నారాయణ మేలుకో ఈవిడ ఒక్కటే ఎక్కడో సంక్రాంతిని చిన్నగా మ్యాచ్ చేసినట్టు అనిపించింది ఏం చెప్తాడు మా ధర్మ ఏదో మంచి జోడీలతో డాన్స్ చేస్తారంటే ఇక్కడ పాత ఒకే జాడీలతో డాన్స్ చేశాడు రష్మి అతను వేస్తే అది ఒక కిక్ ఉంటది సేమ్ సంక్రాంతి సాంగ్ మీ ఇద్దరు ఏంటి అసలు ఎలా ఉంటుందో చూద్దాం సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే సూపర్ ఇందాకటే సంక్రాంతి ఇది అట్ల తద్దిది ఇది అట్ల తద్దిది సో సింధూరం టీమ్ అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ టీమ్ అందరూ కలిసి సంక్రాంతి పాట మీద డాన్స్ చేశారు మరి ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది ఈ చిన్న సంక్రాంతి సెలబ్రేషన్ ఝలక్ ధర్మ జోష్ గా జాయ్ఫుల్ గా ఆత్మార్థంగా పర్ఫామ్ చేస్తారని చెప్పు అలా చేశారు మీరు సూపర్ గా పర్ఫామ్ చేశారు ధర్మ శ్రీదేవి డ్రామా కంపెనీకి ఆడియన్స్ మధ్య డిమాండ్ పెరిగిందో ఏమో గానీ ఈ షో వల్ల ఆది గారికి మాత్రం అమ్మాయిల మధ్య డిమాండ్ పెరిగిపోయింది మ్యామ్ అదంతా కళ మేడం అంతా కళే ఆయనకు వచ్చిన రెండే స్టెప్లకి ఇంత డిమాండ్ పెరిగిపోతే ఇంకో రెండు మూమెంట్లు నేర్చుకుంటే ఏమైపోతారా అని మాతో చేసే వాళ్ళకి కూడా అవే వచ్చు మాతో చేసే వాళ్ళకి కూడా అవే వచ్చు కానీ ఆది గారు ఇట్స్ ఆల్వేస్ ఫన్ ఇట్స్ ఆల్వేస్ ప్లెషర్ టు వాచ్ యు డాన్స్ మరి రాజా రవీంద్రన్ గారు మీకు ఎలా అనిపించింది సూపర్ ఆది యు ఆర్ వెరీ మచ్ టాలెంటెడ్ మీరు పంచేసిన పంచితో డాన్స్ చేసిన చాలా బాగుంటది థాంక్యూ అంటే మీరు అసలు ప్రాక్టీస్ చేయకుండా సాంగ్ అలా చేశారని నేను షాక్ తిన్నా కొరియోగ్రాఫర్ కూడా షాక్ తిన్నాడు అన్న కాదు రాజా గారు మీకు తెలియని విషయం ఏంటంటే కొరియోగ్రాఫ్ చేసిన ఆయన ఇదే చేస్తారు ఆల్ ఆర్ వెరీ టాలెంటెడ్ విలో శ్రీదేవి డ్రామా కంపెనీ ఫుల్ ఆఫ్ టాలెంట్ థాంక్యూ సో ఎలా అనిపించింది ఆన్ ది స్పాట్ స్పాంటేనియస్ పర్ఫార్మెన్స్ బై ధర్మ షూటింగ్ లో స్క్రిప్ట్ ఇచ్చి చేయడం చూడడం అది హావ్ సీన్ దట్ బట్ లా లైవ్ గా చేయడం అన్నది ఇట్స్ అ గుడ్ జాబ్ జాలబా చేసావు అండ్ యాక్చువల్లీ ఇక్కడ రాకముందు లైవ్ షోస్ ఇలాంటిలో కూడా ముందుగా ప్రిపేర్ అయిపోయి చేస్తారేమో అనుకున్నాను కానీ వన్స్ హావ్ కమ్ అండ్ సీన్ ది టాలెంట్ హియర్ హ్యాట్స్ ఆఫ్ టు యు గైస్ గ్రేట్ ఎంటర్టైన్మెంట్ ఐ ఫీల్ ఇట్ ఇస్ ఎంటర్టైన్మెంట్ 100% ఎంటర్టైన్మెంట్ హియర్ The final words by the star himself Dharma garu cheppandi ela anpichindi chaala chaala happy ga undandi nenu ikkada kochinappudu nunchi naa mohammed chirnavu క్లోజ్ అవట్ల ఎప్పుడు తెరుచుకునే ఉంది అట్లా ఉన్నారు ఇక్కడ అంతా అట్లా జరుగుతుంది చాలా చాలా బాగున్నారు ఇక్కడ అందరూ భలే ఫ్యామిలీలా ఉన్నారు అందరూ హ్యాపీగా అనిపించింది చూసి పాజిటివ్ గా ఉంది ఇక్కడ చాలా ఈ సెట్ లో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు టీమ్ సింధూరం థాంక్యూ సో మచ్ థాంక్యూ ప్రెసిడెంట్ గారు ఆది గారు రండి
చేసేటప్పుడు గేమ్ ఆడబోతున్నా. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా. ఓకే, ఆ క్వశ్చన్ కి సంబంధించిన మీకు ఆ ఎల్ఈడి మీద మూడు ఆప్షన్స్ వస్తాయి, అందులో మీరు కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి. సింపుల్ ఈజీ గేమ్. సో ఆది గారికి నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సో ఇప్పుడు ఎల్ఈడి మీద మీకు మూడు ఆప్షన్స్ ఇస్తా, అండ్ కంపల్సరీ ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. క్వశ్చన్ ఏంటంటే, ఆ ముగ్గురులో మీరు ఎవరితో డేట్ కి వెళ్తారు? ముగ్గురుతో వెళ్తాం, ముగ్గురుతో వెళ్తాం. మీరు ముగ్గురుతో వెళ్తారని తెలిసి ఒకరిని సెలెక్ట్ చేయమంటున్నాను. సరే, ఓకే, ముగ్గురుతో వెళ్తారు, అదే మాట మీద ఉండండి. yes, అదే మాట మీద ఉంటా. ఫోటోలు ప్లే చేయి. ఫోటోస్ ప్లీజ్. ముగ్గురుతో వెళ్ళాలి, ముగ్గురుతో వెళ్ళాలి. అది రాంగ్ ఆన్సర్. ఒక్కరితో కూడా వెళ్ళను, ఒక్కరితో కూడా వెళ్ళను. మీరు మొగాడైతే, మొగాడైతే మీ మాట మీద ఉంటారు. వాళ్ళు మగాడని నీకు తెలుసా ఫస్ట్? నాకెందుకు? డేట్ కి మీరు వెళ్తున్నారా, నేను వెళ్తున్నానా? కావ్య ఉంది ఫోటో, చూడలేదా మీరు సరిగ్గా? ఆ ఏమో ముగ్గురు ఒకటే అనుకున్నా. కావ్య ఉందా? కావ్య ఉందా? కావ్య రండి. అరే నేనేం అడగను, ఒకటే అడుగుతా, ఇందులో కావ్య ఎవరు? కనిపిస్తున్నాను కదా, బ్లూ కలర్. నేను ఫైనల్ గా చెప్తున్నా, శాంతి స్వరూపతో వెళ్తాను, కానీ కావ్యతో నా వల్ల కాదు, కావ్యతో నా వల్ల కాదు. ఆది గారు అంటే నాకు చాలా చాలా అభిమానం. అంటే అడిగే అడిగా నా పేరు చెప్పుకుని మీరు అడుగుదామన్నారా? ఆది గారు మీకు అర్థం కాలేదా? మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? ఆ అమ్మాయి యుఎస్ లో ఉంది. మీరు శ్రీదేవి డ్రామా కంపెనీకి ఏమవుతారు? జడ్జే కదా. మీకు తెలీదా? మీ సాక్ష్యం చెల్లదు, మీ సాక్ష్యం చెల్లదు. అభిమానం పరంగా అది అభిమానమే కదా, తర్వాత ప్రేమగా మారుతుంది. ఎవరైతే నాకు సొంతం అని చెప్పారో నేను మీ సొంతం చేస్తాను, మీ సొంతం చేస్తాను. నాది జెన్యూన్ అభిమానం. ఆయన కూడా జెన్యూనే. నేను ఆవిడ హర్ట్ చేయ తెలుసుకోలేదు. ఓహో, మీరు షూటింగ్ లో పట్టుకోరా. సర్లే కావ్య, మీరు అభిమానిగా ఆయన్ని ప్రేమిస్తున్నారు అంతే కదా? ఇంకా ఆయన చేయ పట్టుకునే. ఇది పాటలు వేసేవాడు పర్సనల్ ఫీలింగ్ అనుకుంటా. నువ్వు ఆ అమ్మాయి కలిసి ఉంటే నీకు ఇష్టమారా? ఆయన వద్దనడుగు, నా చేతిలో పెట్టండి. నీ చేతిలోనే ఎవడో రెండు పెడితే గానీ మనకు అవ్వదు, మనకు అవ్వదు. కావ్య, కరెక్ట్ అయిన టైంలో మీరు ఎక్స్ప్రెస్ చేశారు మీ ప్రేమని. ఆయన సంవత్సరానికి ఒకే ఒక్కసారి ఊరికి వెళ్తారు, ఈ సంక్రాంతి అప్పుడే వెళ్ళిపోండి. నీ సాక్ష్యం చెల్లదు, నీ సాక్ష్యం చెల్లదు. సర్లే, మీరు కాబట్టి ఇంకో ఛాన్స్ ఇస్తున్నారు. క్వశ్చన్ ఏంటంటే, మీరు ఆర్టిస్ట్ అవ్వడానికి వీళ్ళల్లో ఇన్స్పిరేషన్ ఎవరు? అది ఈజీగా చెప్పేస్తా. ఫోటోస్ ప్లీజ్. నేను ఆర్టిస్ట్ అవ్వడానికి ఇన్స్పిరేషన్ అని అడిగారు, అసలు వాళ్ళు ఆర్టిస్ట్లేరా? వాళ్ళ ముగ్గురు ఆర్టిస్టులు కాదు, వాళ్ళు నేను ఆర్టిస్ట్ అవ్వడానికి ఇన్స్పిరేషన్. ఈ ముగ్గురిని మీరే కదా తెచ్చింది. అసలు ఏరు వాళ్ళు? లారండ్రా, వీళ్ళ ముగ్గురిని ఏం, అరే మీరే చెప్పండి రా, నీలో ఏం చూసి నేను నేర్చుకోవాలి చెప్పు. ప్రవాహంగా పంచులు, ప్రవాహంగా పంచులు నీ చూసి నేను నేర్చుకోవాలి. అండ్ యాక్టింగ్, యాక్టింగ్ మీరు చెప్పండి. సందీప్ మీరు చెప్పండి. టైమింగ్ అన్న, ఏది నువ్వు పొద్దున్న తుక్కుకు వచ్చేది ఆ టైమింగ్? కిట్లో నా టైమింగ్ ఆ టైమింగ్ వల్లే కదరా చంటన్ వెళ్ళిపోయింది. ఆ టైమింగ్ వల్లే కదరా సుధాకరాన్ని వెళ్ళిపోయింది. ఆ టైమింగ్ వల్లే కదరా నూకరాజు గారు బాధపడుతుంది. నిన్ను చూసి ఆర్టిస్ట్ అవ్వమన్నారు, నీలో ఏం చూసి నేర్చుకోవాలి మేము? పంచువాలిటీ, పంచుకోవాలిటీ, పంచువాలిటీ, పంచుకోవాలిటీ, పంచువాలిటీ, పంచుకోవాలిటీ. పంచుకోవడం లేదా, పంచుకోవడం లేదా? టైం
టైమింగ్ కి పంక్చువాలిటీ రావాలి, టైమింగ్ లో పంచ్ లేదు అది క్వాలిటీ ఉండాలి. ఎవరి స్కిట్ లో చేస్తున్నాను? చంటన స్కిట్ లో చేశాను, వెళ్ళాడు. జీవన్ స్కిట్ లో చేశాను, వెళ్ళాడు. అదురు సహన స్కిట్ లో చేశాను, వెళ్ళాడు. నెక్స్ట్ రోహిణా స్కిట్ లో చేస్తాను, వెళ్ళాడు. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? నువ్వు వెళ్ళాలరా, నువ్వు వెళ్ళాలరా. వీళ్ళెవ్వరూ నా ఎదుగుదల కారణం కాదు, ఎందుకంటే వీళ్ళ ముగ్గురే ఇంకా ఎదగలేదు, ఇంకా ఎదగలేదు. ఏంటంటే మీరు జబర్దస్త్ మానేయడానికి వీళ్ళల్లో ఎవరు కారణం? ఓకే, ఫోటోస్ ప్లీజ్. నేను జబర్దస్త్ మానేయడానికి ఫస్ట్ మధ్యలో వాడు కారణం, ఫస్ట్ మధ్యలో వాడు కారణం. వాడు నన్ను కూడా రమ్మన్నాడు ఎక్కడికో. అమ్మా ఇంత ఎదిగావు, నాతో పాటు ఒకసారి రావచ్చు కదా అన్న, దానికి నేను భయపడ్డాను, దానికి నేను భయపడ్డాను. అది ఎలగపోవడమే మంచిదని నేను అనుకున్నాను. తర్వాత ఈడు కారణమే అన్న, కంటెస్టెంట్ ని నేను హీరోలా ఉన్నాను, నువ్వేంటన్నా ఇలా ఉన్నాను, నువ్వు కూడా హీరో అవ్వచ్చు కదా, అది నాకు బాగా హర్ట్ అయ్యాను నేను ఆ మాటకి. ముందు వాడే లేడు కదా, ఎందుకు అలా అన్నాడని అది ఒక చిన్న. నెక్స్ట్ ఆ అమ్మాయి, అరే ఆల్రెడీ ఒక తెలుగు రాని అమ్మాయితో చచ్చిపోతుంటే చచ్చిపోతుంటే మళ్ళీ ఈ అమ్మాయి ఏంట్రా అని చెప్పి ఇది రెండు. ఇలా ముగ్గురు వల్ల వెళ్ళిపోయాను అనమాట. మళ్ళీ ముగ్గురు అన్ని ట్రిపుల్ ఈస్ అయితే ఎలా అండి? శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి కూడా మానేద్దాం అనుకుంటున్నాను. ఇదిగో నీ వల్లే, నీ వల్లే. నెక్స్ట్ మీ అసిస్టెంట్ ఎక్కడ నరేష్? ఆ పనోడు రే రారా, వాడు ఎలాగూ ఏ పని చేయడానికి పనోడను పనోడను పెట్టేసాం పేరు. ఎనకున్న ఆయన ఏ గుడి దగ్గర తిరుగుతుంటాడు? గుడి దగ్గర కాదు, గుడి లోపలే ఉంటాడు. ఎవరైనా ఇస్ ఎ గాడ్, దేవుడా? ఎవర్రా సరిగ్గా చెప్పరా? మా ఫాదర్. మీ నాన్న ఆయన? yes. ఇప్పుడు అడగండి క్వశ్చన్. ముగ్గురు ఉన్నారు, ఆ ముగ్గురులో కొట్టాలనిపిస్తే ఎవరు కొడతావు? దేవుడు ఒకసారి ఆ ముక్కలో రాజసన్ చూడండి, కోటి రూపాయలు ఉన్నోడు కూడా ఇలా పెట్టాడు పోజు. కానీ మీ నాన్న ఎందుకు పెట్టాడు? yes. his attitude. కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్ మా నాన్న. ఈ పోజ్ ఎప్పుడు పెట్టాడో నేను చెప్తా. ఇది ఆఫ్ వేసినప్పుడు, ఇది ఫుల్ వేసినప్పుడు, ఇది ఫుల్ బాటిల్ తాగినప్పుడు, అదేనా? ఈ పోజ్ ఆయన ఇప్పుడు స్టేజ్ మీద ఒరిజినల్ గా పెడితే చూడాలని ఉంది నాకు. నాన్నగారు స్లీపింగ్ లో ఉన్నాడు, స్లీపింగ్ లో ఉన్నాడు. చెప్పరా రే, వాడి వల్ల భూమికి ఏ ఉపయోగం? నీ వల్ల ఏముంది? నా గురించి అది ఫోటో వాడిది. అంటే మీ నాన్న ఇతను ఫ్రెండ్స్ కదా? ఫ్రెండ్స్. మా డాడీ కంటే 1 ఇయర్ పెద్ద. నిజంగా మేడం, మా డాడీ కంటే 1 ఇయర్ పెద్ద. హిస్ 48, మా డాడీ 47. స్టిల్ బ్యాచలర్, స్టిల్ బ్యాచలర్. ఆరు బ్యాచలర్ అయితే నువ్వెలా పుట్టావురా? నానెందుకో వెనకబడ్డాడు. వాడికి వాచ్ ఎవరు కొని పెట్టారు? చెప్పుడు. మరి ఎందుకున్నాడు? నాన్నెందుకో వెనకబడ్డాడు. మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మమ్మల్ని అందరూ అడగడం కాదు, ఇప్పుడు మీది. ఫోటోలు ప్లే అవుతాయి, క్వశ్చన్ ఎవరైనా అడగవచ్చు. ఫోటోలు ప్లే చేయి. ఇందులో నీ డ్రీమ్ క్యారెక్టర్ ఏది? మీరు మేకప్ తీస్తే ఈ ముగ్గురులో ఎవరిలా ఉంటారు? నీలాగా ఉంటాను. నో, పావల సామల, పావల సామల. మీరు ముందు అసలు వాళ్ళ పేర్లు చెప్పండి. పావల శ్యామల గారు. ఓకే. నిర్మలమ్మ గారు, మనోరమ్మ గారు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు ఎవరెవరనే చూపించు. శ్రీదేవి డ్రామా కంపెనీ నాది. ఈ సెగ్మెంట్ నేను దీంతో పాటు ఫినిష్ చేస్తున్నా, వెళ్ళి కూర్చోండి. మరి ఇప్పుడు ఈ ఫెస్టివల్ సెలబ్రేషన్ ఎపిసోడ్ లో మీకోసం స్పెషల్ సెగ్మెంట్. అయ్యా ఈసారి మనమే కెలకాలి. కెలకాలి కదరా, గెలవాలి. పక్కడు కొడుకు ఇంజక్షన్ మరిచాను, ఏం చేసావు? అది పక్కడు కొడుకండి, నా కొడుకు నేను చేసుకున్నాను సార్. అడుగు చూడు ఎలా కాలు దూతున్నాడు మన మీద. దాన్నే ఉందయ్యా, మీకు దూకొనిస్తా, మీకు కూడా దూకోండి. ఇంతకీ మనం ఎవరి మీద పందాం? వాళ్ళ మీద అయ్యా. మీకు పోటీగా ప్రెసిడెంట్ గారు తన కోనితో వస్తున్నారు. ఏంటి ప్రెసిడెంట్ గారు? కత్తి కోడికి గడదామని తెచ్చా? ఇదే కోడికి గట్టే కత్తి అంటే గడ్డ నవ్విని గడ్డం అంత ఉండాలి, గడ్డ భారంతో ఉండకూడదు.
కోడి పందాలు సంక్రాంతికి ఎందుకు పెడతారు? దీపావళి దాకా కోడి ఉండదు కాబట్టి. మాతో పందమా? ఏంట్రా మీ కోడి గొప్ప? మా కోడి వల్ల మీ కోడి గుడ్డు పెడుతుంది. మా కోడి వల్ల మీ కోడి డైరెక్ట్ గా ఆమ్లెట్ పెడుతుంది, చూస్తావా? మా ఇంట్లో ఉద్రిపోయే కోడి ఉంది. ఏం కోడి? మంచం కోడి. మంచం కోడి. మా ఇంట్లో తినే కోడి ఉంది, అది అసలు కదలనే కదలదు. ఏం కోడి? పకోడి. పకోడి. మా ఇంట్లో కూడా కదలన కోడి ఉంది, తిని కోడి. ఏంటి? చెకోడి. చెకోడి. మొత్తానికి స్కిట్ పకోడి. పకోడి. అయ్యా ప్రెసిడెంట్ గారు, ఆలస్యం చేయకుండా మీ పుంజుని తీసుకురండి. పుంజు ఓకే, కోళ్ళ పందాల్లో గేదెలు ఎందుకు? పందు నిర్వహించేది నేనే, సర్కార్ వారి పాట. కోళ్ళ మధ్య గేదె పందెం ఆడిస్తుందంటే అదే? మా కోడి వస్తుంది, మీ కోడి రప్పించండి. ఈసారి ఎలాగైనా పందెంలో మనం గెలవాలి. మీ కోడి కత్తి కట్టారు చూడండి. ఈ కోడికి ఎక్కడ కట్టాలి ఈ కత్తి? రండిరా బరిలోకి, చూసుకుందాం. నాకెందుకో ఈ పుంజులు రెండు పెట్టలు అవుతాయి అనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి పొడి చేసుకొని మీ కోడికి చిన్న ఘాటు పడిందయ్యా. మనం ఈ పంది గెలవాలయ్యా, మన కోడికి బూస్టింగ్ ఇస్తాం చూడండి. ఆ కోడి చూడు. ఏ వాళ్ళ కోడికి ఎక్కువ బూస్టింగ్ ఇచ్చారు, ఇటువంటరా. మా కోడికి చిన్న బలం తగ్గుతుంది. ఏ కోడి పందెంలో ఊడావా? అయిపో చెప్తున్నా. నీ పెట్ట నా పుంజుని ముట్టెట్టుకొని. ఇది పవర్ఫుల్ గా ఉందని మా కోడి కూడా ఫీల్ అవుతుంది. ఒకసారి మీ చూసావా? ఇదిగో దీన్ని తీసుకెళ్ళి బిర్యానీ వండుకోండి. దీన్ని బిర్యానీ కాదు, దీన్ని నా కోడి కావాలి. ఈ కోడికి జిడిపప్పు పెట్టానే, పిస్తా పెట్టానే, ఎలా చనిపోయో కోడి. అందులో ఓడిపోయారు కాబట్టి ఈ కోడిని మీరు వండుకోవాలి, ఈ కోడిని నీళ్ళు తీసుకోవాలి. ఈ రెండు కోళ్ళు పనికిరావు, ఏదో ఒకటి తీసుకోండి పద. సంక్రాంతి స్పెషల్ స్కిట్ మా ఆది గారు, భాస్కర్ గారు వీళ్ళుంటే ఎంటర్టైన్మెంట్ కి అసలు తక్కువే లేదు. కోడి పందాన్ని కళ్ళ ముందు చూపించారు కట్టినట్టు, చాలా చాలా బాగా అనిపించింది. అండ్ మీరు రావడం ఇంకా స్పెషల్ అనిపించింది. థ్యాంక్ యూ నిజా గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్పెషలీ రాజ రవీంద్రన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ సో సపోర్టివ్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి గాయ్స్. మరి ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ ఫెస్టివల్ స్పెషల్ ఎపిసోడ్ లో మీకోసం స్పెషల్ స్కిట్. ఇవాళ మన ముందుకి ఒక సెన్సేషనల్ డైరెక్టర్, సెన్సేషనల్ ఇన్స్పిరేషన్ వ్యక్తి. లెట్స్ వెల్కమ్ ద రాము.
నాకు కుర్చీ వద్దు కుర్చీ వద్దు. నేను కింద కూర్చుంటేనే నాకు కంఫర్ట్. నువ్వు ఎంత దూరం వెళ్తే అంత దూరం వచ్చేవాడే రాము. వాట్ ఇస్ దిస్ రాము? నేను పైకి రాము అంటానే కానీ ఎక్కడికైనా వస్తాను నేను. ఈ రోజు నీ అందాన్ని ఆస్వాదించడానికి వచ్చాను నేను. వేర్ యు లుకింగ్ రాము? నీ లెగ్స్ నాకు చాలా ఇష్టం. నో రాము. చాలా బాగుంది. నువ్వు స్నానం చేస్తే ఇంకా బాగుండేది ఇంకా బాగుండేది. రాము నువ్వు ఏదైనా నన్ను అడగాలనుకుంటున్నావా? నువ్వెందుకు ఎప్పుడు శారీలు ఇలాంటి డ్రెస్సులు వేస్తుంటావు? అంటే శారీస్ అంటే గనక ఇంతే కనపడుతుంది, అదే మిడ్డీలు అనుకో ఇలా ఇలా కనపడుతుంది. సో దట్ అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం రాము. అయ్య బాబాయ్ రాము, నిన్ను పర్సనల్ గా క్వశ్చన్ అడుగుతున్నాను. నువ్వు పర్సనల్ గా ఏదైనా అడిగే అధికారం అహంకారం నీకు మాత్రమే ఉంది. నీకు నేనిష్టమా శ్రీదేవి గారి ఇష్టమా? నాకు శ్రీదేవి గారు అంటేనే ఇష్టం, అందుకే శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ సెగ్మెంట్ చేస్తున్నా. అలాగే నిన్ను మాత్రం అవాయిడ్ చేయను, నువ్వు కూడా ఇష్టమే. నేను ఎవరికైనా ముద్దు పెట్టానంటే అది పాదాలకి, నీకు మాత్రమే. చూసేటప్పుడు సౌండ్ ఎక్కువ పెట్టుకొని చూస్తారు, మరి నువ్వైతే డైరెక్ట్ చూస్తావంటే ఏంటి? నాకు అందరూ వినాలి అది నేను చూసేటప్పుడు. అంటే ఈ సమాజం ఏమనుకుంటుంది? సమాజం ఏమనుకున్నా పర్లేదు, నేనేమనుకున్నాను అన్నదే నాకు ఇంపార్టెంట్. ఈ సమాజానికి నీ సినిమాల ద్వారా ఒక మంచి మెసేజ్ ఇవ్వచ్చు కదా. రాత్రి నీకు ఒక మెసేజ్ ఇచ్చాను, నువ్వు చూసావా? మరి నువ్వే చూడలేదు, నేను ఎందుకు సమాజానికి మెసేజ్ ఇవ్వాలి? నీ సినిమాలు నువ్వు థియేటర్ లో వదులుతావు కానీ ఎవరిని చూడొద్దంటావు? దేనికి రాము? నేను అంతే, ఎవడో చూడక్కర్లేదు. మరి అలాంటప్పుడు థియేటర్ లో ఎందుకు వేస్తావు? నేను చూసుకోవడానికి. వాట్ ఇస్ దిస్ రాము? Yes, this is రాము. నీకు చనిపోయే 2 మినిట్స్ ముందు నువ్వేం చూస్తావు? ఒక 2 వీడియోలు చేసి చచ్చిపోతావు. గుడ్ డెసిషన్, గుడ్ డెసిషన్. శ్రీదేవి గారి సినిమా వీడియోస్ చూడొచ్చు కదా. చూడు. ఎందుకు? చచ్చిపోయాక ఎలాగో శ్రీదేవి గారి దగ్గరికి వెళ్తాను కదా, ఇంకెందుకు సినిమాలు చూడడం? ఏదేమైనా నీ పాదాలు మాత్రం మీ దుంపల్లే. మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఫస్ట్ నైట్ గురించి నీ అభిప్రాయం ఏంటి రాము? ఫస్ట్ నైట్ అనేది ఒక నైట్ లో అయ్యేది కాదు, అది ప్రతి రోజు జరిగే ఒక ఉద్యమం. ఆ ఉద్యమాన్ని అలాగే కొనసాగించాలన్నదే నా తాపత్రయం. గుడ్ డెసిషన్, గుడ్ డెసిషన్. నాలో నీకు ఏమంటే ఇష్టం? నీ బుర్ర అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు? పని చేయదు కదా అందుకు. ఇలాంటి సినిమా తీయాలని ఏదన్నా అనిపించిందా నాతో? నాకు దెయ్యంతో రొమాన్స్ చేయాలని ఉంది. ఇట్స్ హర్రర్ కదా. హర్రర్ లో రొమాన్స్ చాలా బాగుంటది. ఓ మై గాడ్ రాము, గ్రీన్ డ్రెస్ లో నేను ఎలాగున్నాను? ఈ గ్రీన్ డ్రెస్ లో నువ్వు హాస్పిటల్ వార్డ్ లో ఉంటారు కదా. నాకు పాము కరిస్తే ఏం చేస్తావు? ఇప్పుడు ముద్దు పెట్టిన కదా, అదే ప్లేస్ లో కొరికేసి లాగేస్తా. ఇప్పుడు కరిచిందే అనుకో. నేను ఇంకా కొరకలేదు షూ. అయ్యో ఫీలింగ్స్ ఎక్కువైపోయాయి. ఇప్పుడు నాతో పాటు నాలాంటి డైరెక్టర్ ఇంకొకరు రాబోతున్నారు. రాము నాకు తెలిసి ప్రపంచంలో నీలాంటి ఒక్కడే ఉంటాడు. నాలాంటి వాడు మనిషిని పోలిన మనుషులు నా దగ్గర 5 గురు ఉన్నారు. 5 గురు వస్తున్నారు చూడు. చూపించు. నిలబెట్టిన సెగ్మెంట్ ని పడగొట్టాలంటే అతను రావాల్సిందే. ఇది రాము కాదు, అసలు ఆ వాయిస్ రాము అంటుంది. రాము కాదు ప్రకాశ్ రాజు, ఆయన అడుగుతాడు. ఇప్పుడు నువ్వు అలా నడుచుకుంటూ వస్తుంటే వెనకాల 4 అబ్బాయిలు తరుముతూ ఉండాలి. నిన్ను ఒకటి బీర్ బాటిల్ తో కొట్టాలి. ఆ బెడ్ అలా కారుతున్నప్పుడు నువ్వు వాడికి లిఫ్ట్ లిప్కిస్ ఇవ్వాలి. ఇలాంటి చేయాలని కోరిక. దిస్ ఇస్ వెరీ హారర్. ఆడే హారబుల్, ఆడే హారబుల్. నేనే దరిద్రం అనుకుంటే నాకన్నా దరిద్రుడు ఒకడున్నాడు. ఓకే, వాడిని చూస్తే వాడు రాములో కూడా సియా చేసిండే వచ్చేస్తారు వాడికి.
ఇక ఈ పాదాలు నేను తాకను ఓకేనా బేసిక్గా పాదాలను తాకగానే నా జీవితం మొత్తం జన్మధన్యమైంది ఇలాంటి పాదాలు నేను ఎప్పుడు తాకలేదు ఇది నేను విన్నాను సుయోధనా అదే కదా ఇది నేను తిన్న పెట్టుకొని రక్త చరిత్ర 3 తీద్దాం అనుకుంటున్నా నేను నిన్ను పెట్టుకొని రక్త చరిత్ర 4 తీద్దాం అనుకుంటున్నాను 4 మనం ఉన్నాయి కదా 4 మనం ఉన్నాయి కదా తోయిరే ఒరి తోయిరే రాము బేసిక్ గా సైలెన్స్ గా ఉన్నటువంటి నువ్వు వైలెన్స్ అనేది ఎందుకు తీస్తున్నావు ఎందుకు నీలో ఎవరెవరు వస్తున్నారు ఇప్పుడు ఎవడు బేటేస్ ఇప్పుడు బేసిక్ గా రాము నీకు అమ్మాయిలు అంటే ఎందుకు అంత ప్రాణం ఇది లండన్ రాము లండన్ రాము బేషుగ్గా మన షాట్లో షెడ్యూల్లో ఉంటాయి మిట్టిల్ మిట్టిలు మన షాట్లో నీ కాల్ చూస్తుంటే ఎందుకురా చెరికర సీక్రెట్ అలా లాగేస్తున్నారు దాన్ని మీరు కుర్చీలో కూర్చోకూడదు ఒక సోప వేసుకుంటే ముత్తి పెట్టుకోండి బాగుంటుంది ఏ స్లాంగ్ కూడా మాట్లాడింది మమ్మల్ని దరిద్రం అన్నావు ఆడొచ్చిన తర్వాత అష్టదరిద్రం వచ్చింది వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత నీకే అనిపించింది చండాలం చండాలం మన ఇద్దరం ఇలాంటి ఇంటర్వ్యూలు ఎన్నో చెయ్యాలని కోరుకుంటూ సెలవు తీసుకుందాం ఆది గారు అండ్ నరేష్ వస్తే ఆ కాంబినేషన్ ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళిద్దరికి వేవ్ లెంగ్త్ ర్యాప్ చాలా చాలా బాగుంటుంది కానీ దీనికి సంబంధించినంత వరకు అయితే ఒరిజినల్ వీడియోనే కొంచెం బెటర్ ఏమో అని అనిపించింది ఎందుకంటే ఎంతైనా దాన్ని మ్యాచ్ చేయడం కొంచెం కష్టమే అండ్ ఆ నలుగురు కూడా వచ్చాక నేను అనుకున్నది కరెక్ట్ అని ఇంకా బాగా గట్టిగా అనిపించింది ఇప్పుడు మన గెస్ట్ వచ్చారు కాబట్టి అతిథి మర్యాదలు ఇవ్వాలి కాబట్టి రాజా గారు దీని గురించి చెప్తారు ఆర్టిస్ట్ గా ఎక్స్ట్రాడినరీ తమ్ముడు నువ్వు ఐ లవ్ యూ బాగా చేసావు మొత్తానికి 2023లో కూడా ఈ స్కిట్ తో పాటు మనం అందరూ ట్రెండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ సో మచ్ గైస్ థాంక్యూ మన ఇవాళ శ్రీదేవి డ్రామా కంపెనీ సంక్రాంతి స్పెషల్ సెలబ్రేషన్ ఎపిసోడ్ లో ఇప్పుడు గేమ్ సెగ్మెంట్ జరగబోతుంది ఏంటది కొంచెం పర్సనల్ అన్నమాట బేసిక్లీ ఒక్కొక్కరిని పిలిచి మేము వాళ్ళ ఫోన్స్ అడుగుతాం అందులో ఉన్న వాట్సాప్ లో టాప్ 3 చాట్స్ వాళ్ళు డిస్ప్లే చేయాలి తీసారండి ఫోన్ లో తీసారండి డిలీట్ ఫస్ట్ డిలీట్ మా ఎవండి ఎవండి నాన్నదే కావాలి మెసేజ్ మాకు కూడా ఫోన్ తీసుకుని రండి నాన్నతో మేము మాట్లాడదాంలే ఇంద్రజా గారు ఇన్వాల్వ్ అవుతారు మ్యామ్ ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేసిన కొంతమంది ఆర్టిస్టుల ఫోన్స్ ఇక్కడ ఉన్నాయి సో మీరు అక్కడ కూర్చొని ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో ఏ ఫోన్ సెలెక్ట్ చేస్తే దాన్ని బట్టి ఆ ఫోన్ తీసుకుని నెక్స్ట్ ఏం చేయాలో ఆది గారు చెప్తారు సెకండ్ రో థర్డ్ ఫోన్ సెకండ్ రో థర్డ్ ఫోన్ ఓకే ఇది నీ ఫేస్ కి వస్తుందంటరా ధైర్యం ఓపెన్ చేసే ఉంటే బాయ్ ఫ్రెండ్ ఉంటే భయపడాలి లేనప్పుడు ఫస్ట్ అమ్మ పెట్టేసావు పైన ఎన్ని డిలీట్ చేసావు ఫస్ట్ వాళ్ళ అమ్మ మెసేజ్ పెట్టింది ఎక్కడున్నావు అమ్మ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎవరెవరు ఉన్నారు హైపరాది హైపరాది నచ్చాడా నచ్చాడమ్మా ఎందుకంటే ఇవన్నీ మీ అమ్మకి చెప్పడం ఫస్ట్ అది చెప్పాలి కదా ఈ అమ్మాయికి ఫస్ట్ అమ్మ మెసేజ్ వచ్చింది కాబట్టి ఓకే ఓకే ఫస్ట్ మెసేజ్ తీసుకొని ఫస్ట్ మెసేజ్ బెస్ట్ మెసేజ్ రాజా రవీందర్ గారు థర్డ్ రోలో ఫస్ట్ రారా నాన్న ఇందాక నీకు ఫోన్ చేసిన నాన్న ఎవరో తెలుసుకోవాలని పర్పుల్ షర్ట్ వైట్ షర్ట్ పక్కన పర్పుల్ షర్ట్ బదల పైకి రా మా ఊరమ్మాయి నాన్న అని పెట్టుకుంది నీ నెంబరేనా నువ్వేనా ఫోన్ చేసావు ఏది ఇప్పుడు చెయ్యి పాట వస్తుందారా నాన్న 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 నీ మనసు ఎంత మంచిదిరా నాన్న
ఫస్ట్ ఏమంటావ్ నువ్వు? నీతో ఎందుకు అంటారు? నీతో ఎందుకు అంటారు? నువ్వు ఆ అమ్మాయితో ఎలా మాట్లాడతావు నాతో అలా మాట్లాడు. హలో కన్నా. నాన్న చెప్పు. కన్నా చెప్పు. నాన్న చెప్పు, కన్నా చెప్పు. అదే ఫోను మెసేజ్లు ఉన్నాయి కదా, అవి డిలీట్ చేసేసి అక్కడ పెట్టినానా, మర్చిపోయావు. ఓహో, మీ పర్సనల్ చాట్ అంతా డిలీట్ చేసి అక్కడ పెట్టమంటున్నావా? అవునా? అవునా. నాన్నా. కన్నా. షూట్ అయ్యాక. షూట్ అయ్యాక నేను చెప్పను, మా నాన్నే చెప్తాడు. నాన్న షూట్ అయ్యాక. అయ్యాక చెప్పు, నువ్వే చెప్తావు ఒక రోజు. చెప్పు నాన్న. దూరంగా వెళ్ళిపోవాలి. దూరంగా అంటే ఎంత దూరం? మణికొండ దాటాలా లేకపోతే కుప్పాలగూడ దాకా? కుప్పాలగూడ. నాన్న నేను మర్చిపోయాను, ఇంతకీ కుప్పాలగూడ నువ్వు ఉండే ఏరియానా నేను ఉండే ఏరియానా? ఓకే నాన్న, కలుద్దాం కంపల్సరీగా. ప్రపంచం అంతా టెలికాస్ట్ అవుద్ది, ఆవిడ తెలియట్లే. ఆవిడ కూడా అదే కావాలి, మీకు తెలియట్లే. డైరెక్టర్ చాయిస్ ఇక్కడ ఉన్న అందరి ఫోన్ల కంటే మా జడ్జి గారి ఫోన్ కావాలని డైరెక్టర్ అడుగుతున్నా. అవును, ఒక ఫ్యాక్ట్ చెప్పాలా, ఇంద్రజ గారు అసలు వాట్సాప్ లో లేరు. ఊరక ఆవిడ ఏం డీపీ పెట్టింది, ఏం చేస్తుంది అది చూద్దాం ఒకసారి. ఏది ఓపెన్ చేసినా భక్తి వస్తుంది ఏంటండి ఇందులో. అదివో అల్లదివో శ్రీహరివాసు. మనకి ఇంకెంతకు మించి ఏం తెలియదండి. అమ్మగారు రీల్స్ ఉన్నాయి. రాజా రవీంద్ర అన్న ఫోన్ చూస్తారా మీరు? 10 గంటలకు పంజాగుట్ట, 7 గంటలకు అమీర్పేట, 12 గంటలకు మలక్పేట చూస్తారా? ఆది ఫోన్ లా ఉండదు నాదేమి. మమ్మూ అప్పుడే స్విచ్ ఆఫ్ చేశాడు. మన దగ్గరకు వస్తున్నామని తెలియగానే ఆఫ్. అరే ఫస్ట్ భాస్కర్ గారి ఫోన్ ఓపెన్ చేయండి అబ్బా. ఈ లాస్ట్ పెద్ద సైజ్ ఫోన్ ఒకసారి ఓపెన్ చేయి. 4 సిమ్లు పెట్టాడు మొత్తం. సిమ్ 1 ఇంటికి ఎప్పుడు వస్తావురా, 10 ఇంటికి అని రిప్లై ఇచ్చాడు. సిమ్ 2 ఎప్పుడు వస్తున్నావు, 11 ఇంటికి. అంటే గంట గ్యాప్ లో 4 కవర్ చేసేస్తున్నావా? అవి అపాయింట్మెంట్ అన్న డాక్టర్లది. కాదు భాస్కర్ గారు, మీరు ఎప్పుడు పడుకుంటారు? పడుకోవటం ఉండదు, ఒక్కొక్కరు వెయిట్ చేస్తుంటారు. నువ్వు వస్తావని నేను తీర కట్టుకుంటేనే అప్పుడు ఈయన వెళ్తాడు. జంబలకడి జారు మిఠాయా. శ్రీదేవి డ్రామా కంపెనీలో సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే చాలా హుషియారుగా జరిగింది. మరి ఏంటి ఫైనల్ గా? మేము అందరం ఎంటర్టైన్ అయ్యాం. ఫారెన్ నుంచి వచ్చిన ఆయన ఎంటర్టైన్ అయ్యా లేదా అదే తెలియాలి. అన్నా హలో సార్, డిడ్ యు ఎంజాయ్ ది సంక్రాంతి సెలబ్రేషన్స్? ఈ సంక్రాంతి పండక్కి మీకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం. ఇప్పుడు చెప్పండి మా ఊరు మీద మీ ఒపీనియన్. మీ ఊరు నచ్చింది, మీ ఊరు దత్తత తీసుకుంటా. అందరూ అక్కర్లేదేమో, ఈ పక్కన తీసుకుంటే సరిపోద్దేమో. మీరు మంచి చేయడానికి వచ్చారా, ఇంకేదన చేయడానికి వచ్చారా, ఇంకేదన చేయడానికి వచ్చారా? ఏంటి చూసే చెప్తున్నావు అక్కడ? సరే అయితే, సరే అయితే. ఏదో చేయండి, అందరినీ తీసుకోండి. నాకు అర్థమైంది కాబట్టి నేను షాక్ లో ఉన్నాను. శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా దత్త తీసుకుంటారా? కంపెనీని దత్త తీసుకో, పేమెంట్ ఇచ్చి పంపేస్తాం, పేమెంట్ ఇచ్చి పంపేస్తాం. మా పేమెంట్ ఫైనలైజ్ చేయడానికి మా ఓనర్ గారిని కూడా పిలిచేద్దాం. ఇంద్రజ గారు, అందరు వచ్చేస్తే ఈ సెలబ్రేషన్స్ ని ఇంకొంచెం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇందుజ గారు, గ్రాండ్ ఫినాలే వచ్చేసింది కాబట్టి మన ఇవాల్టి 25,000 చెక్ ఎవరికి ఇవ్వబోతున్నాము? నేను చెప్తానండి ఒకసారి. అంటే నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సంక్రాంతి పండుగ చాలా గ్రాండ్ గా జరుపుకోగలరు, కానీ ఆ పండగ జరుపుకోవడానికి కూడా బాగా కొంచెం కట్టిక పేదరికంలో ఉన్న మనవాడు మన బుడ్డోడు వీళ్ళ ఫ్యామిలీ కాబట్టి ఈ రోజు ఈ 25,000 మన బుడ్డోడు. Can we have the check please? 25,000 rupees. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. గిఫ్ట్ హాంపర్స్. సో ఆల్ రైట్ వ్యూవర్స్, మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ
ఈ సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేశారు కదా, మరి మీరు కూడా మీ ఫ్యామిలీ తో ఈ పండగ ని బాగా సెలబ్రేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అంటే చెక్కే బాయ్. వి ఆల్ లవ్ యు. హావ్ ఎ హ్యాపీ సండే. థాంక్యూ.